ఇవాల మిషన్ కాగత్యాలో పెద్ద కుంభకోణాన్ని ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసింది. మియాపూర్ భూమి సోదా గోటాలా 4000 కోట్ల కా కేసీఆర్ నే కియా. మియాపూర్ యొక్క భూమి కుంభకోణాలు 4000 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం పరియోజన గోటాలా కేసీఆర్ సర్కార్ నే కియా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అతి పెద్ద కుంభకోణం ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసిన విషయం. शराब पिलाने के लिए हजारों करोड़ रुपया चाऊ कर शराब की गंगा तेलंगाना में बहा दी. इवाला मध्याने सारा नुगोड़ा वेरकंगा कुंभकोण जैसे येरुलाई ये तेलंगाना राष्ट्रमलो इवाला मध्यम सारा प्रवेश पंजास्ता होने दे ये केसीआर प्रभुत्वम. उनके सांसद ने पोल्ट्री चारा घोटाला किया. इवाला वारी पार्लियामेंट सभ्यु ఏ రకంగా ఇవల పౌల్ట్రీలో కూడా అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారో మీరు చూస్తా ఉన్నారు. మిషన్ కాకతీయ మే 22000 కోట్ల కా గోటాలా కియా. మిషన్ కాకతీయలో 22000 కోట్ల కుంభకోణం జరిగింది. మిత్రో ఈ కేసీఆర్ సర్కార్ నే ఇత్నే భ్రష్టాచార్ కియే హే కి మే సూచీ పడ్నే జాఉంగా తో ఏక్ 7 దిన్ తక్ మేరీ సభా చలేగి. మిత్రలారా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణం లెక్కపెట్టినట్లయితే వారం రోజులుగా సరిపోదు. అన్ని కుంభకోణాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి గాంచింది. ఏ కేసీఆర్ సర్కార్ నే తృష్టికరణ కి సారీ సీమాయే లాంగ్ ది. ఇవాల ఈ కేసీఆర్ ప్రభుత్వము బుజ్జగింపు చర్యలు సంతృష్టికర విధానాలకు పరాకాష్ఠగా ఈ ప్రభుత్వం మారింది. మిత్రో తెలంగాణ విమోచన దిన్ జో హర్ తెలంగాణ వాళ్ళో కే లియే एक प्राण से भी अधिक प्रिय है. सरदार पटेल के कारण तेलंगाना निजाम के क्रूर शासन से आजाद हुआ. मित्रलारा तेलंगाना विमोचन दिन मनाने का केसीआर ने बंद कर दिया है. मित्रलारा ये तेलंगाना एदैते निजाम निरंकुश पालनलो इकड़ एदुर्कोने प्रजलु अत्याचारालु दोपिडी दौर्जन्यालु आनाडु ई प्रजलु एदुरोड्डि पोराडि चिवर की सर्दार वल्लभाई पटेल पुण्यमनि भारत देश में विलीनमैन चरित्र अटुवंटि सेप्टेंबर 17 कूडा ई प्रभुत्वं केवलं मतोन्मद राजकीयालु पाल्पडेटुवंटि मजिस्कु तलवग्गि दानि गौरविंचकुंडा जरुपुता उन्नदंटे ओकसारि मीरु आलोचन चेयाल्सिन अवसरं उन्नदि. हम तेलंगाण में सरकार में आते ही तेलंगाण विमोचन दिन को राज्य के दिन के रूप में मनाएंगे. మిత్రులారా మేము తెలంగాణలో అధికారంలోకి రాగానే 17 సెప్టెంబర్ ను ఎంతో గౌరవంగా జరిపి ఈ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని సెప్టెంబర్ 17 ను జరిపి తీర్తాం చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓవేసీ కే దబావ్ మే ఆకర్ పిచడా వర్గ్ ఓబీసీ ఆర్ ఎస్టీ కా రిజర్వేషన్ చిన్కర్ ముస్లిమానో కో రిజర్వేషన్ దేనే కా కామ్ కియా హే. आप हमारी सरकार बना दो, मुस्लिम रिजर्वेशन बंद कराकर बैकवर्ड क्लास का रिजर्वेशन भारतीय जनता पार्टी की सरकार बना. मित्रलारा ओवैसी ओतिरेक लंगे इवाला ओबीसी ले रिजर्वेशन लो पक्कन बैठेसी वाला प्रयोजन कापकुंडा केवलम राजकीयाल कोसम राज्यांग विरुद्धमैनटువంటి మతపరమైన రిజర్వేషన్ కల్పించి ముస్లింలకు మేల్ చేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం बीजेपी అధికారంలోకి వస్తే ఆ 4% ముస్లిం రిజర్వేషన్ను విత్తకోత విధించి ఆ శాతాన్ని ఓబీసీలకు ఎస్సీలకు పంచి పెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కేసీఆర్ నే భద్రాచలం రామ మందిర్ మే రామ నవమి కే దిన్ వస్త్ర పహనాకనే కి పరంపరా భీ బంద్ కర్ ది హై. ఏ రకంగా రామ నవమి సందర్భంగా భద్రాద్రి భద్రాచలంలో ఆ రోముడు కొలుతీరిన ప్రాంతంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రులు వారికి వస్త్రాలు సమర్పించడానికి కూడా పూర్తిగా దాన్ని విస్మరించి ఏ రకంగా ఇవాళ మన మనోభావాలు దెబ్బతిస్తున్నాడో ఆలోచన చేయండి. మిత్రో బీఆర్ఎస్ కి చునావ్ చిహ్న కార్ హే పరంతు ఏ కార్ కా స్టీరింగ్ ఓవేసీ కే హాత్ మే హే. మిత్రులారా ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తు కారు గుర్తు, కానీ కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉన్నది? ఇవాళ ఓవైసీ చేతిలో ఉన్నది. ఆ కారును ఈ ప్రభుత్వాన్ని ఓవైసీ నడిపిస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. కేసీఆర్ నే
बेरोजगार युवाओं के साथ अन्याय करने का काम किया है। केसीआर గారు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఏ రకమైనటువంటి తీరని అన్యాయం చేశారో యువత గమనించాలి। टीएसपीएससी की परीक्षा में बारंबार पेपर लीक होने से ढेर सारे युवाओं ने आत्महत्या की है। पब्लिक सर्विस कमीशन पेपर लीकेज वाला పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల అనేక మంది యువత మనస్తాపం చెంది ఏ రకంగా ఆత్మహత్యలు పాల్పడుతున్నారో పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానికి చెప్పి కూడా యువత గమనించాలి। मैं वारंगल वालों को बताना चाहता हूं, भारतीय जनता पार्टी की सरकार बना दीजिए, 5 साल में 2.5 लाख युवाओं को ट्रांसपेरेंट तरीके से भ्रष्टाचार बगैर नौकरी देंगे। वरंगल ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా కలిసి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి। भारतीय जनता पार्टी ప్రభుత్వం ఏర్పడ 5 సంవత్సరాల్లో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ యువతకు ఆ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా పూర్తి భరోసా ఇస్తా ఉన్నాను। हमारी सरकार में प्रवल्लिका और रहमत जैसे युवाओं को आत्महत्या नहीं करनी पड़ेगी। ఇవాల ప్రవల్లిక రహమత అనేటువంటి